ఓవైపున కరోనాకి సంబంధించినటువంటి మరణాలు ప్రపంచమంతా ఆ పనిలో ఉన్నప్పుడు నిశ్శబ్దంగా పాకిస్తాన్ కొన్ని మిసైల్స్ ప్రయోగం అది విఫలం అవడం అదే సందర్భంలో చైనా సక్సెస్ కావడం ఉత్తర కొరియా సక్సెస్ కావడం ఇప్పుడు ఉత్తర కొరియా కిమ్మెళ్ళినేమో ఎక్కడున్నారో తెలియకపోవడం ఇలాంటి పరిణామాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ నిశ్శబ్ద సందర్భాన్ని వాడుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఉగ్రవాదుల్ని భారతదేశంలోకి ప్రవేశింపజేసే ప్రయత్నం చేయటం ఈవెన్ ఈ వ్యాధిగ్రస్తులైనటువంటి ఉగ్రవాదులను పంపించడం ద్వారా పరోక్ష యుద్ధం చేయడానికి కూడా పాకిస్తాన్ చేసినటువంటి ప్రయత్నాల గురించి గతంలో ప్రస్తావించుకున్నాం ఇప్పుడు కీలకమైనటువంటి అంశం ఏంటంటే వాగా బార్డర్ మనందరికీ తెలుసు రోజు కూడా టీవీల్లో ఇదివరకు బాగా కనబడతా ఉండేది ప్రస్తుతం వాగా బార్డర్ క్లోజ్ చేశారు రోజు రిట్రీట్ కూడా జరుగుతూ ఉండేది ఈ మధ్యకాలంలో పాకిస్తాన్తో విభేదాలు వచ్చిన తర్వాత అది ఆపినటువంటి సందర్భం ఉంది దానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలోకి ఎల్వై ఎయిటీ మిస్సైల్ సిస్టమ్స్ని పాక్ ఆర్మీ మోహరించింది అన్నటువంటిది భారతీయ శాటిలైట్లు పసిగట్టి దానికి సంబంధించినటువంటి పిక్చర్స్ తీసిన తర్వాత ఇప్పుడు భారత్ కూడా అప్రమత్తమైంది అదే సందర్భంలో మరోవైపున నో మూడు వందల మంది దాకా ఉగ్రవాదుల్ని కొండల మీద ప్రో ప్రొజెక్ట్ చేసింది పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో భారత్కి దగ్గరలోకి చేర్చింది అన్నటువంటి అంశం కూడా ఒక పక్కన తెర మీదకు వచ్చింది ఈ రెండింటి మీద భారత ప్రభుత్వం ప్రస్తుతం అప్రమత్తంగా ఉంది ప్రధానంగా ఏ క్షణంలోనైనా సరే అంటే మనం క్లిష్ట సమయాల్లో ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా ఇక్కడ అలకల్లోలం సృష్టించాలని ఓ పక్కన వాళ్ళ దేశంలోనే ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉన్న ఆ పబ్లిక్ని అటెన్షన్ డైవర్ట్ చేయాలంటే సాటిస్ఫై చేయడంతో పాటుగా భారతదేశం క్లిష్ట సమయంలో కొంత భూభాగాన్ని కొట్టేయాలని చూసేటువంటి ప్రయత్నం అయితే పాకిస్తాన్ చేస్తూ ఉంటుంది దాంట్లో భాగమే ప్రస్తుతం ఈ విధమైనటువంటి ఎత్తుగడలని భావిస్తున్నారు మరి రానున్న రోజులు ఏం జరుగుతో చూద్దాం